ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజునే చెప్పాను నేను, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదు కావు కానీ మూడ్ తెలియజేయడానికి పనికొస్తాయని. దాదాపు 80% సర్వేలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తాయి అన్నటువంటిది ఆ రోజు నేను ప్రస్తావించాను. దాన్ని బట్టి 2019లో కూడా అట్లాగే వైసీపీ కూటమి గెలుస్తుంది, వైసీపీ గెలుస్తుందని సర్వేలు చెప్పినప్పుడు ఎక్కువగా మంది కాదన్నారు. కానీ అప్పుడు లగడపాటి రివర్స్లో చెప్పాడు, కానీ అక్కడ వైసీపీనే గెలిచింది. ఈ దఫా కూడా ఎక్కువ మంది తెలుగుదేశం కూటమి గెలుస్తుందని చెప్పారంటే అది క్లియరు. అందులో ఇండియా మై యాక్సిస్కి సంబంధించి కొంత క్రెడిబిలిటీ ఎక్కువ ఉంది టైమ్స్ నౌకి వీటికి. అయితే రెండు పరస్పర భిన్నం తేవడం అన్నటువంటిది కొంత తేడా ఉంది ఈ దఫా, అది ఒక అయోమయాన్ని సృష్టించింది అని కూడా చెప్పాను. అయితే ఇండియా టుడే మై యాక్సిస్ వేసిన అంచనాలు దాదాపుగా నిజమైనవి ఆంధ్రప్రదేశ్లో, కాకపోతే పార్లమెంట్లో నిజమైనవి. 22 నుంచి 23 స్థానాలు గెలుచుకుంటుంది అన్నటువంటిది వాళ్ళు వేసిన సర్వే. 21 స్థానాలు గెలుచుకుంది. అసెంబ్లీలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అసెంబ్లీలో ఇండియా టుడే ఏమిచ్చింది, 98 నుంచి 120 స్థానాలు గెలుచుకుంటుందని ఇచ్చింది. వైసీపీకి 55 నుంచి 77 స్థానాలని ఇచ్చింది. తీరా చూస్తే వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. అదే సందర్భంలో కూటమి ఏకంగా 161 స్థానాలు గెలుచుకుంది అక్కడ. కాకపోతే మూడు మాత్రం గెలుస్తుంది అన్నటువంటి కాన్సెప్ట్ను వరకు కనిపెట్టగలిగింది.